సైడ్ బాధిత కరువు పీడిత మెట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనల్లను కూడా, ఒక్కొక్క టనల్ దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనల్లను, రెండు టనల్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ, 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ, ఈ రెండు సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో, ఈ వచ్చే ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 3,000 క్యూసెక్కులతో మొదటి టనల్ పూర్తి చేశాం. రెండో టనల్ 8,500 క్యూసెక్కులు క్యారీయింగ్ చేసే కెపాసిటీతో రెండో టనల్ కూడా పూర్తయిపోయింది. అంటే దాదాపుగా రోజుకు 1 TMC నీటిని శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకు 1 TMC నీటిని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా R&R ప్యాకేజ్, ల్యాండ్ అక్విజిషన్, R&Rకు సంబంధించి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే టయానికల్లా
మరో 1200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన LANRR కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే, అంటే అత్యంత కీలకమైన ఘటం ఏమిటి అనంటే, ఈ 2 టన్నులు పూర్తి కావడం. ఈ 2 టన్నులు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటివన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది, ఆ రిజర్వాయర్ లేకి నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1200 కోట్ల రూపాయలు LANRR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు 3 నెలల్లోనే ఈ LANRR కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లు పూర్తి చేయడంలో నత్తనడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అనంటే, 2 టనళ్లు ఉన్నాయి, ఒక్కొక్కటి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టనల్ పొడవు ఉంటే, 2 టనళ్లు 18.2 టనళ్లు అనంటే దాదాపుగా 37.6 కిలోమీటర్ల టనల్ లెంత్ అవుతే, ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 20 కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టనల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే, 2014 నుంచి 2019 వరకు చూస్తే కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే టనల్ వర్క్స్ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనివల్ల, ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా. ఇంత మంచి చేసే సందర్భం, ఇంత మంచి చేసే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చి మీ అందరి ముఖాలలో చిరునవ్వును చూసే కార్యక్రమం నాకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చంద్రాను చెప్పాల్సిన పని లేదు. త్వరలో ఎన్నికలు రానున్నాయి. చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. అంటే భాస్కర్ కూడా ఉన్నాడు,
మీకు మంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు. తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయండి, చేయమని ప్రార్థిస్తా ఉన్నా కదబ్బా. మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు, అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే. అన్నను కూడా మంచి మెజారిటీతో గెలిపించాల్సిన కార్యక్రమం. ఎట్లా మీ 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 జిల్లా మీ నియోజకవర్గాలకు వస్తాపా నేను, అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను. గిదలూరు సురేష్ అందరూ ఉన్నారు, మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు కాబోయే మంత్రి కూడా. మా నారాయణ ఉన్నాడు, నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు, శివ కూడా అక్కడే ఉన్నాడు, మమ్మల్ని కూడా ఇక్కడే ఉన్నాడు. మా నాగార్జున అన్న కూడా ఇక్కడే ఉన్నాడు.